దీని మీద నేను మీటింగ్ పెట్టాను. మీటింగ్ పెడితే చంద్రబాబు నాయుడు గారు పార్టీ వాళ్ళు కరెక్టే చేయొచ్చండి అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయనే స్వయంగా వచ్చాడు. ఖచ్చితంగా ఇంత దారుణం అండి, ఇది ఎందుకు అడగకుండా వదిలేశారని చెప్పి ఫీల్ అయ్యాడు ఆయన. పూర్తిగా సపోర్ట్ ఇస్తా ఉన్నాడు ఆయన. కానీ తర్వాత మరి పార్టీ ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారే ఇదే చెప్పాడు. ఈ మాత్రం దానికి ఏముంది, మీరు వెంటనే ఢిల్లీ వెళ్ళిపోవడం అన్నాడు. ఢిల్లీ వెళ్ళాను, ఎవడో పెద్ద వివిఐపి వచ్చినట్టుగా ఢిల్లీలో మొత్తం వాళ్ళ పార్టీ ఎంపీలందరూ నేను మాట్లాడిన తినడానికి వచ్చి కూర్చుని గంట సేపు విన్నారు. అంత బాగానే జరిగింది, కానీ అక్కడ క్వశ్చన్ పెట్టడం మాత్రం పెట్టలేదు. సరే, వాళ్ళ పార్టీ నిర్ణయం ఏదో తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాళ్ళు రానే రాననేసాడు. ఒక రకంగా అదొకటి నాకు మంచిగా జరిగింది, ఎందుకంటే నేను ఏం మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి కోసమే మాట్లాడుతున్నానని తెలుగుదేశం వాళ్ళు ఏదైతే కంప్లైంట్ చేస్తున్నారో, నేను మీటింగ్ పెడితే జగన్మోహన్ రెడ్డి రాకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డికి నాకు ఏంటి సంబంధం? పవన్ కళ్యాణ్ అనేవాడు ఆయన స్వయంగా వాళ్ళ పార్టీ తరఫున ఎవరినైనా పంపిస్తాడనుకుంటే ఆయనే వచ్చేసాడు. చంద్రబాబు నాయుడు పార్టీ రోజు తిట్టేవాడిని నా దగ్గరికి ఎందుకు వస్తారంటే ఇద్దరు మంత్రుల్ని, నలుగురు ఆఫీసర్లని ఆయన పంపాడు. జగన్మోహన్ రెడ్డి రోజు నేను జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నానని ఎవరైతే అందరూ అనుకుంటున్నారో బహుశా అది పోగొట్టడానికి అయి ఉంటుంది, ఆయన రాను అని చెప్పి చెప్పేశాడు. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీ ఎంతమంది నెగ్గినా లోక్సభలో ఒక క్వశ్చన్ నేను ఆల్రెడీ డ్రాఫ్ట్ చేసి మీకు అందరికీ పంపాను. ఆ క్వశ్చన్ కనీసం రాబోయే లోక్సభలోనా పెట్టండి, ఇక్కడ అసెంబ్లీలో ఒకసారి చర్చించండి. ఆ రోజు చేసినటువంటి 9026 తీర్మానాలు, అసెంబ్లీలో 2014 జనవరి నెలలో చేసినటువంటి 9026 ప్రతిపాదనలు ఏదైతే శాసనసభ్యులు కాంగ్రెస్, టీఆర్ఎస్, తెలుగుదేశం, వైసీపీ అందరు శాసనసభ్యులు పెట్టిన కట్ట మీకు చూపించాను. ఏమైంది దాని భవిష్యత్తు? దాని అసలు ఎందుకు చేశాం? అది ఏ చెత్తపొట్టు? ఎంత పెద్దది పట్టే చెత్తపొట్టు కూడా ఉండదు. ఏ చెత్తపొట్టులో పారేశారు ఢిల్లీలో? ఒకసారి దాని మీద కూడా అసెంబ్లీలో చర్చ పెట్టండి. మనకు రావాల్సింది ఏంటి, వచ్చింది ఏంటి, మనం అడిగింది ఏంటి? చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే మీరు అడగకుండా కూర్చున్నారండి. వాళ్ళు తెలంగాణ వాళ్ళ దగ్గర ఉంటే అడిగి త్యాగం చేసుకున్నారండి. ఆంధ్ర వాళ్ళు నోరు ముసుగు కూర్చున్నారండి. అది నోరే ముసుగు కూర్చోలా? అసెంబ్లీలో మాకేం కావాలన్నది అన్నీ అడిగాం. మొన్న ఈ అవిశ్వాస తీర్మానం మీద జరిగినటువంటి చర్చలో టీఆర్ఎస్ సభ్యుడు టక్మన్ లేచంటాడు, 6 మండలాలు గుంజుకుపోయారు, మీరు మా మండలాలు తీసుకెళ్లి మీ దాంట్లో కలిపేసుకున్నారు. ఎవరివండి ఆ మండలాలు? భద్రాచలం ఎవరిది? ఎప్పుడు కలిసింది కమ్మంలో? ఎప్పటి నుంచి ఈస్ట్ గోదావరిలో ఉంది? మరి ఎందుకు అడగలేదండి? అప్పుడు అడిగారు, అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారు. మాకు భద్రాచలం ఎట్టి పరిస్థితిలో తెలంగాణది కాదు. భద్రాచలం అనేది ఆ తూర్పు గోదావరి మన జిల్లాలో, అది ఆంధ్రప్రదేశ్ది. 59లో కలిపారు. దాన్ని కూడా మొత్తం తీసుకుని 6 మండలాలు మనం గుంజుకుపోయామంటే ఒక్కడు మాట్లాడు? మన మనుషులు లోక్సభలో మన ఎంపీలు ఉన్నారు, లేచి మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడలేదో నాకు అర్థం అవ్వాలి. అవిశ్వాస తీర్మానం రోజున ఇదేంటిది? వెంటనే వాళ్ళందరూ లేచి అరుస్తుంటే ఇడు కూడా లేచి ఏం మాడతారా? భద్రాచలం సంగతి మీకేం తెలుసు? ఎవరిని భద్రాచలం అని అడగద్దా అంటే, ఈవేళ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాన్ని బట్టి ఓహో వీళ్ళు అందుకు అడిగుండరు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు వీళ్ళ ఆస్తులన్నీ అక్కడ ఉన్నాయి, బెదిరిస్తున్నారు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు. హైదరాబాద్లో ఆస్తులు ఉన్న వాళ్ళందరినీ కూడా బెదిరించి తీసుకెళ్లి వైసీపీలో జాయిన్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. ఇది చాలా పెద్ద మ్యాటర్. ఒక ముఖ్యమంత్రి పబ్లిక్లో చెప్పవలసింది కాదు. నిజంగా అక్కడ ఆస్తులు ఉన్న వాళ్ళు బెదిరించే పరిస్థితి వస్తే అసలు ఈ దేశంలో ఒకటిగా ఉందా లేదా? ఈవేళ కాశ్మీర్ లాంటి చోటే మిగతా వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదని ప్రశ్నించే పరిస్థితిలో, హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం వాళ్ళ ఆస్తుల్ని ఉంటే వాళ్ళని బెదిరిస్తారా? బెదిరిస్తున్నారని సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్తాడా? ఏంటి దీనికి సొల్యూషన్? ఇది చాలా, దీన్ని ఏమంటారంటే మీ సాఫ్ట్వేర్ భాషలో క్లౌడ్ అంటారు. అలాగే క్లౌడ్లో ఉన్నట్టు ఏమీ అర్థం అవ్వట్లేదు. ఎవరెవరితో ఉన్నారు, ఎవరెవరితో కలిసి ఉంటారు, ఏమీ అర్థం అనే పరిస్థితి. ఇదంతా కూడా ఒక వ్యాపారం. ఈ వ్యాపారానికి చంద్రబాబు నాయుడు గారి కంపెనీ కాదు, సోల్ ట్రేడర్, ప్రొప్రైటరీ కన్సర్న్. జగన్మోహన్ రెడ్డి గారిది ఒకటి, పవన్ కళ్యాణ్ గారిది ఒకటి. వాళ్ళ ముగ్గురు ఏం తలుచుకుంటే జరుగుతుంది. ఈవేళ ఈ రెండు పార్టీలు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎలా వెళ్ళబోతాడో క్లారిటీ రాలేదు, కానీ ఈ రెండు పార్టీలు అయితే చాలా క్లారిటీగా ఉంది. వీళ్ళు ఏజెంట్ని ఒక్కొక్క అసెంబ్లీ పార్లమెంట్లో
ఎవడు బలమైన క్యాండిడేట్ అంటే బలమైన ఏజెంట్ ఎవరు మన తరఫున? ఆ పార్టీ వాడు ఈ పార్టీలోకి వచ్చేస్తున్నాడు, ఈ పార్టీ వాడి బ్రదరు ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నాడు, మొత్తం అంతా కలగాపులగం అయిపోతుంది. ఎవరినైతే వీళ్ళు ఐదేళ్ల పాటు తిట్టారో ఆ ఐదేళ్ల పాటు తిట్టిన వాళ్ళు అంతా వచ్చిందో చేరిపోతున్నారు. రేపు వాళ్ళ మీద వీళ్ళు ఎంక్వైరీ వేయలేరు, ఎందుకంటే వీళ్ళు మన ఈ పార్టీలోనే ఉన్నారు. కాబట్టి జరిగిన ఐదేళ్లలో జరిగినటువంటి అవినీతికి సంబంధించిన ఆధారాలతో ఉన్నా సరే రేపు పొద్దున వచ్చే ప్రభుత్వం ఏం చేయలేదు, ఎందుకంటే అక్కడ కీ పోస్టుల్లో మళ్ళీ ఇక్కడ చేసిన వాళ్ళు అక్కడ ఉంటారు. ఈ తరహాకి ఏదైనా మార్పు వస్తుందేమో, మనిషి పబ్లిక్ నుంచి కలెక్ట్ చేసేటువంటి రెవెన్యూ గవర్నమెంట్ అంటే ఏమీ లేదండి. ఇంట్లో మన అమ్మ ఏం చేస్తుందో అదే గవర్నమెంట్. వచ్చే నాన్న ఇచ్చేటువంటి జీతంలోంచి దేని దేనికి ఖర్చు పెట్టాలో ఖర్చు పెడుతుంది, ఇంట్లో వంటొండి పెడుతుంది, బడ్జెట్ మనసులో వేసుకుంటుంది. బాగా చదివే కుర్రాడిని వాడి స్కూల్ ఫీజు తేడా రాకుండా కడుతుంది, ఇంట్లో అవసరమైతే కూరలు తగ్గించేస్తుంది. ఈ ఫ్యామిలీ అనే దాన్ని నిలబెట్టడానికి ఏం చేయాలి అన్నది అమ్మ ఎలా చేస్తుందో అలా చేయడమే ప్రభుత్వం పని, అంతకన్నా పెద్ద గొప్ప పని ఏం కాదండి. ఇది మనకు రెవెన్యూ ఎంత వస్తుంది, మన ఎక్స్పెండిచర్ ఏంటి, ఎక్స్పెండిచర్లో దేనికి ఖర్చు పెట్టాలి, పేదవాళ్ళకి ఎంత ఇవ్వాలి, ఉద్యోగులకు ఎంత ఇవ్వాలి, డెవలప్మెంట్కి ఎంత ఖర్చు పెట్టాలి, డెవలప్మెంట్ అంటే ఏంటి, ఎయిర్పోర్ట్లు కట్టడం పోర్ట్లు కట్టడం అది డెవలప్మెంటా, పేదవాడికి ఇల్లు కట్టివ్వడం, గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టడం, గవర్నమెంట్ కాలేజీలు పెట్టడం, గవర్నమెంట్ స్కూల్స్ పెట్టడం, వాటిల్లో ఎడ్యుకేషన్ అందరికీ సమానంగా ఇవ్వడం అది డెవలప్మెంటా? ట్రికిల్ డౌన్ థీరీ ప్రకారం అయితే కమర్షియల్గా డెవలప్ అయితే ట్రికిల్ డౌన్ అంటే వేళ్ల సందుల్లోంచి కొంత నీళ్లు కింద పడతాయి కదా, అందుకని డబ్బు ఉన్నవాడిని ఇలా తాగనిస్తే ఈ కింద పడే నీళ్లు పేదవాడు తాగుతాడు, మొత్తం తాగేయలేడు కదా. అంచేత అదే థీరీ కరెక్ట్ అన్నది ట్రికిల్ డౌన్ థీరీ. సోషలిస్టిక్ థీరీ ఏంటంటే ఎంత వస్తే అంత పేదవాడి నుంచి లెక్కేసుకుంటూ ఖర్చు పెట్టుకుంటూ వద్దాం, డబ్బు ఉన్నవాడి గారికి ఎలాగా ఉంది, చిన్నవాడి లెవెల్ నుంచి ఖర్చు పెట్టుకుంటూ వద్దాం అని. ఇప్పుడు ఈ రెండు థీరీలు లేవు, రాగానే ప్రజాధనం మీద పెత్తనం కోసం వస్తున్నారు, ఆ పెత్తనంలో వచ్చే పెర్సంటేజ్లు ఆ పెర్సంటేజ్లు మళ్ళీ ఎలక్షన్లో ఖర్చు పెట్టడం, ఇదే సైకిల్ తిరుగుతోంది. ఈ సైకిల్కి ఎక్కడో చోట బ్రేక్ పడుతుందని పడాలని కోరుకుంటున్నాను. మళ్ళీ మనం 11వ తారీఖు తర్వాత కలుద్దాం, లేకపోతే 23వ తారీఖు తర్వాత కలుద్దాం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.